అందరికీ శనార్తులు, దిల్దార్ వార్తలకు స్వాగతం. ఇగ్గియాల్టి పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పండి. ఓట్లన్నప్పుడు ప్రచారం ఎంత కామనో, ప్రచారం అన్నప్పుడు సవాళ్లు అంతే కామన్. సవాళ్లు లేకుంటే ప్రచారం సప్పగుంటది. రోజుకో తీర్లా నేతలు రెచ్చగొట్టుకుంటేనే కదా జనం కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. చూసిరు కదా మా బుజ్జమ్మ కయ్యాలంటే ఎట్లా సంకలు గుద్దుకుంటున్నదో. లీడర్లు కూడా అంతకే ఉన్నారు. అయ్యో అన్నంత మాత్రాన అన్ని వేస్తారమ్మా, కోపంలా సవాళ్ళక్ష సవాళ్ళు వేసారు. ఏది ఒక్కటి వేసారే మొయ్యపట్టు. నిన్న మొన్న హరీష్ రావు తోటి ఒడిచింది, ఇలా కేసీఆర్ కు సవాల్ వేసిండు ముఖ్యమంత్రి గారు. ఓట్లంటే గీ మాత్రం హడావిడి ఉండాలి. ఏవలి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుని మా పార్టీకి ఓటైన్రి మమ్మల్ని గెలిపియన్రి అంటే వింటారా? సాఫ్ట్ గుంటే సినిమాలే చూడరు మనోళ్ళు, ఇక నేతల ముచ్చట్లే వింటారు. అందుకే సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా డైలాగులు చెప్తున్నారు. ముసలి వాళ్ళకి 4000 పెన్షన్ వచ్చిందా రాలేదా? ఏ 6000 ఇచ్చిందట లేదా? మొత్తం అయిపోయింది మా ఆర్డర్లో అమలైపోయింది అంటున్నాడు ముఖ్యమంత్రి, కాలేదా? ఇటువంటి అక్రమాలు చేసిన కాంగ్రెస్ ఇది శానకాలం ఉండదు, గడబడైతుంది. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే, డెఫినెట్గా వస్తుంది. ప్రజల దీవెనతోని, ప్రజల అండదండలతోని ఖచ్చితంగా మళ్ళా గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ వస్తుంది. అన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం. మళ్ళొచ్చేది మా సర్కారే అని అంటే ముఖ్యమంత్రి గారు గిట్ల అందుకున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్ళకు అందరికీ రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. రేపటి 8 తారీఖు నాడు ఆఖరి డేట్ పెట్టిండు. అన్నమాట మీద నిలబడకుంటే ముక్కు నేలకు రాస్తా, చేసి ఊపెడితే నువ్వు రాస్తావా కేసీఆర్ అని అంటుండు. ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రా శిక్షమాపం చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. సార్కు పానం బాగాలేదు, నేరీ నేలకు ముక్కు రాసుడంట అయ్యే పనేనా? అయినా ఆది చెప్పే తందుకు మనమేవలం, పెద్ద సార్కి ఛాలెంజ్ ఎట్లా తీసుకుంటాడో మరి. నిజంగా రాజకీయ నేతలు చాలా కష్టపోతులరా. అయ్యో వాళ్ళేమన్నా రాళ్ళు మోస్తున్నారా, బండలు వాళ్ళకు కొడుతున్నారా? ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసినా కూడా కష్టమే అంటే ఇక బాగానేది. ఎర్ర టెండలా నువ్వు ఆఫీస్కు రావాలంటే ఆరమ్మ గోరాలు చేస్తున్నావు, పాపం వాళ్ళ కష్టం ఎట్లుండాలే. మనకు ఎండ బుగ్గి గాని నేతలకి ఏముండదు. పాపం బువ్వలేక బుగ్గిలేక ఎండల పచ్చులు తిరిగినట్టే తిరుగుతున్నారు. అయ్యో అట్టప్పుడు అంటే పంచభక్ష పరమాణాలు తింటారేమో గాని ఓట్లని రోజులు ఏడ గాబరైతే గానే బుక్కడ తింటనే ఉంటారు. గడిదిక్కు చూడు, కూర్పొద్దుగాలనే ఎల్లిర్రో ఏమో, గింత టిఫిన్ డబ్బా కూడా పెట్టనట్టున్నది మేడం. అయినా ఒక్క డబ్బా తెచ్చుకొని తింటే ఏం బాగుంటది. అందరితో పాటు నేను అనుకుంటున్నట్టున్నారు లీడర్లు, ఏడంటే ఆడనే ఆగి కడుపు నింపుకుంటున్నారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావన్న లోకళ్ళ ప్రచారం బిజీలో ఉన్నాడు. పొద్దు పొద్దుగాలనే మార్కెట్లో తిరిగి తిరిగి గాబరైనట్టున్నది. పక్క పంటున్న టిఫిన్ సెంటర్ కాడ ఆగి నాస్తా చేసిండు. పాండ్ర సార్ ఎండైతే మార్కెట్ బంద్ చేస్తారు, తిరుగురు దబ్బన. అగో గా ముస్లిం మేము అడుగుతున్నది కదా. అది తీర్ణం అంటే మాజీ మంత్రిని కూడా చూడకుండా ముఖం మీదనే మాట్లాడింది యూసిర్రా. ఓటు పవర్ గట్లుంటది, మళ్ళా మళ్ళీ వస్తారా వచ్చినప్పుడే తెలుసుకోవాలి. దెబ్బకు సార్ కూడా నీ ఫ్లాట్ ని కిప్పిస్తే తీరు అంది పడకని ఒప్పుకున్నాడు. ఇట్లా జనంలకు పోతే నేతలకు ఓట్లు పడతాయి, ఒక్కో తానా ఇటువంటి షాకులు కూడా పడుతుంటాయి. పోతున్నారు ఇవల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే. Associate sponsored by Asian Paint Smart K Damp Proof 8050480504 కు కాల్ చేయండి.